బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా మరికాసేపట్లో కలవనున్నారు. ఎన్నికల్లో గెలవడంపై అభినందనలు తెలపడంతో పాటు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తదితర అంశాలపై వీరు బాబుతో చర్చించే అవకాశం ఉంది. అనంతరం పవన్తో కలిసి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా మరికాసేపట్లో కలవనున్నారు. ఎన్నికల్లో గెలవడంపై అభినందనలు తెలపడంతో పాటు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తదితర అంశాలపై వీరు బాబుతో చర్చించే అవకాశం ఉంది. అనంతరం పవన్తో కలిసి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు బీజేపీ అగ్రనేతలను కలవడానికి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌరవ మర్యాద పూర్వకంగా ఈరోజు డీజీపీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో అంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర పరిపాలనా విధానాలన్నింటి అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నూతన ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలను కానీ ఇవన్నింటినీ కూడా అంటే ఒక్కొక్క పార్టీ ఒక అంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క పాలసీ విధానాలు ఉంటాయి కాబట్టి రానున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క పాలసీ విధానాల మీద చర్చలు జరపడానికి, అంతేకాకుండా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు కావచ్చు, అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏదైతే ఖాళీలో భర్తీ ఉందో అటు అంశాల మీద మాట్లాడే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, విధి విధానాల్లో కూడా సీఎస్ కీలక పాత్ర కాబట్టి సీఎస్ తో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాల మీద విధి విధానాల్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతాం ఏంటి అనే అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఉదయం 11 గంటలు వీళ్ళతో భేటీ ఉదయం 10 గంటల నుంచి కూడా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు, మీడియా సమావేశం మాట్లాడనున్నారు. మీడియా సమావేశంలో నిన్న జరిగినటువంటి కౌంటింగ్ దానికి సంబంధించి, అంతేకాకుండా ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మరొక అవకాశం ఉందో దానికి సంబంధించి కృతజ్ఞత తెలిపే విధంగా కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. తర్వాత డీజీపీతోనూ సీఎస్ తోనూ సమావేశం కానున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.